కొన్ని కొన్ని సవాళ్లు ఛాలెంజ్లు చాలా ఆవేశంలో చేసేస్తూ ఉంటాం. వాటిని మరి అవతల వాళ్ళు సీరియస్గా తీసుకుంటే అవి నిజమవుతాయేమో. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో అదే జరిగిందేమో అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. గతంలో ఆయన కొన్ని ఛాలెంజ్లు విసిరారంట జగన్మోహన్ రెడ్డి గారికి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి చూద్దాం అది ఇదని. సో మొత్తానికి అది ఆయన ఏ రకంగా సవాల్ విసిరారో, ఛాలెంజ్ విసిరారో, లేదంటే బంపర్ ఆఫర్ ఇచ్చారో ప్రభుత్వానికి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మేబీ, ఏదైనా సరే. కాకపోతే కొన్ని అంటే ఆయన ఏదో జైల్లో చాలా సౌకర్యాలు ఉంటాయి, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిస్తే గతంలో ఎప్పుడో నేను అరెస్ట్ అయ్యేయండి ఇలా జోకులు వేశారంట గతంలో. ఇప్పుడు అవే సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే తాజాగా ఆయన మీద కేసు నమోదైన నేపథ్యంలో, సోమిరెడ్డి గారి మీద కేసు నమోదైన నేపథ్యంలో అప్పుడు ఆయన కోరుకున్నారు, ఆ కోరిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. మా జగన్ గారు ఎంత మంచి వ్యక్తే చూడండి, ప్రత్యర్థి పార్టీలో ఒక సీనియర్ నాయకుడు కోరిన కోరికను తీరుస్తున్నారు. ఆయన ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది, త్వరలో అరెస్ట్ చేసి జైలుకి పంపించబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఒక రకంగా ఇది అత్యుత్సాహనాలు ఇంకేదనాలు ఏదైనా పక్కన పెడితే మొత్తానికి అంటే తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి ఫిర్యాదు చేశారు ఆయన మీద. ఎండీ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద కృష్ణపట్నం పోలీసులు చీటింగు, అలాగే ఫోర్జరీ, అలాగే దొంగతనాల కేసులు నమోదు చేశారు. అంటే శేశ్రిత టెక్నాలజీ వెబ్సైట్ ద్వారా ఎమ్మెల్యే కాకాని 120 కోట్ల రూపాయలు దోచుకోవడానికి పెద్ద ప్లాన్ వేశారు అనేది సోమిరెడ్డి గారు చేసిన ఆరోపణ. అయితే ఆనందయ్య ఇవ్వబోయే ఈ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని ముందుగా వెబ్సైట్ ద్వారా కాకాని అమ్మకాలు మొదలుపెట్టారు అనేది ఒక ప్రధానంగా ఆరోపణ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. తన ఆరోపణలకు సాక్ష్యాలుగా మీడియా సమావేశంలో ఆ వెబ్సైట్ను కూడా చూపించారు. పదే పదే ఆ వెబ్సైట్ను ప్రస్తావించడం, ఆ యాజమాన్యం వెబ్సైట్ యాజమాన్యం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బాగా సన్నిహితులంట. సో మొత్తానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సోమిరెడ్డి ఆరోపణలను కాకాని ఖండించడమే కాకుండా ఆనందయ్య సంస్థ యాజమాన్యం కూడా ఖండించడం ఇక్కడ. అంటే ఇందులో రాజకీయ లబ్ధి కూడా మరి చూస్తున్నారో ఏంటో తెలియదు. రాజకీయ లబ్ధి కోసమే సోమిరెడ్డి ఎమ్మెల్యే కాకాని మీద ఆరోపణలు చేస్తున్నారు అనేది ఆనందయ్య మండిపడ్డం. ఇదంతా జరిగిందంట. సో మొత్తానికి ఏదేవైతేనో ఈ అంశాన్ని అయితే రాజకీయాల్లోకి లాగకూడదు. రాజకీయాలు వేరు, ఇది వేరు. ఆయన రాజకీయాలకు అతీతంగా ఆనందయ్య గారు ఒక మంచి పని చేస్తున్నారు సమాజం కోసం, ప్రజల కోసం. వీలైతే సపోర్ట్ చేయాలి, లేదంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంతే తప్ప దీన్ని రాజకీయం చేసేసి ఎవరికి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందేయాలనుకుంటే ఇలాగే ఇరుక్కోవాల్సి వస్తుంది అనేది కొంతమంది చెప్తున్నమాట. మొత్తానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధమైంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి ఏమవుతుందో ఫైనల్గా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.